ऑर्थोग्राफिक व्यूस सो इदी कुछ डिफिकल्ट अर्थम चुस्के चाल ईजी अन्ट चाल मे सो वीट गुरी भयपड़ता ऑर्थोग्राफिक व्यूस ओके मार्क अड़ता है ऑर्थोग्राफिक व्यूस इपूर ने डिफरेंट ने एलिप्स अलगे पैराबोला हाइपरबोलास अलगे स्क्वायर्स अलगे अंदर इन्वॉल्यूट पॉलीगन्स नेक्स्ट पॉइंट्स लाइन्स अलगे प्लेन्स सॉलिड्स सो वीट तो कंपेयर चेसुकुंटे इदि कोंचेम अर्थम चेसुकुंटे ईजी अंड कोंचेम डिफरेंट अन्नमाट ओके इक्कड मीकु चिन्नप्पुडु मीरु अंटे नेनु दानिकन्ना अंटे ऑर्थोग्राफिक व्यूस चेप्पडं कन्ना मुंदु చిన్న విషయం చెప్తాను కొంచెం ఫ్రీగా కూర్చోండి చిన్న విషయం మీకు తెలిసిన విషయం అసలు కూడి అండ్ త్రీడి అంటే ఏంటో తెలియాలి అసలు కూడి అండ్ త్రీడి అంటే తెలియాలి మీకు సో చూడండి ఒకసారి టూడి అంటే చూడండి ఒకసారి చిన్నప్పుడు మీరు బాగా అంటే కొంచెం వేరియేషన్ చూపిస్తాను చూడండి చిన్నప్పుడు మీరు బాగా అన్ని డ్రా చేసుకుంటారు చాలామంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇది ఒక హౌస్ అనుకుందాం हाउस इट इज टू डायमेंशन इप्पुडु चूडंडि सिंपल गा दीनि थ्री डायमेंशन लो चेसानु अनुकोंडि अंते कदा इट इज इट कूडा हाउस इट इज थ्री डायमेंशनल हाउस विदाउट दिस टू डायमेंशन हाउस अंटे फ्रंट नुंचि चूस्ते टू डायमेंशन अलागे थ्री डायमेंशन अंटे एला पेट्टि కొంచెం ఇంక్లినేషన్ ఇచ్చి ఇలా డ్రా చేస్తే దీన్ని త్రీ డైమెన్షన్ అంతే సో అంటే టూడీకి త్రీడీకి డిఫరెంట్ ఏంటంటే టూడీలో ఓన్లీ టూ డైమెన్షన్ ఐదర్ ఎక్స్ ఆర్ వై త్రీ డైమెన్షన్ ఎక్స్ వై జెడ్ కూడా ఉండేది అనమాట సో దాన్ని త్రీ డైమెన్షన్ అంటారు ఓకే సో మీకు చిన్నప్పుడు చాలా ఈజీగా డ్రా చేసి ఉంటారనమాట అంటే అప్పుడు మీకు కాన్సెప్ట్ తెలిసి ఉండదు కానీ ఇప్పుడు మీకు తెలియాలి నేను చెప్పేది చూడండి ఒకసారి క్రస్ట్ ఇది సన్ సో డోంట్ మేక్ నాయిస్ సో చూడండి ఇలాగా ఒక డైగ్రామ్ రాసుకుంటారు చిన్నప్పుడు ఇక్కడ చిన్నప్పుడు ఓకే సో ఒకసారి బాగా అర్థం చేసుకోండి చెప్పే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇదొక కొండ ఇదొక కొండ మిడిల్లో సన్ అంతేనే కదా ఒక కొండ ఇదొక కొండ మిడిల్లో సన్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ కొండ బాగా ఫుల్ ఫుల్ ప్లేట్లో కనబడుతుంది అంతేనే కదా ఇది ల్యాండ్ అనుకుంటే ఈ కొండ ఏం కనబడుతుంది ఫుల్ ప్లేట్లో కనబడుతుంది ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కనిపిస్తుంది అంతేనే కదా ఈ కొండ వచ్చేసి కొంచెం కనబడలే తర్వాత ఎంటైర్ బాడీ కనబడుతుంది సూర్యుడు సన్ను కనిపిస్తుంది అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ క్రస్ట్ అంటే ఈ కొండ దీనికన్నా ముందు ఉంది ఓకే కానీ ఇక్కడ మనం ఎలా డ్రా చేసాం పక్క పక్కనే డ్రా చేసాం ఇజ్ ఇట్ క్లియర్ మేస్ ఈ కొండల మధ్యన సూర్యుడు ఉన్నాడు పక్కనే ఉన్నాడు అనిపిస్తుంది కానీ ఇది కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కానీ మనం ఎలా డ్రా చేసాం ఓకే అలాగే మన షీట్ మీద ఒక కాంపోనెంట్ కనుక ఏదైనా ఉంటే కనుక పక్కనే డ్రా చేస్తాం కానీ అది పక్కన ఉండదు ఎంతో కొంత డిస్టెన్స్లో ఉండదు ఓకే అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఇదే నేను ఇక్కడే చిన్న ఇలా చేసేసి ఇలా అయ్యింది ఓకే చూడండి ఒకసారి ఇలా వెళ్ళింది అనుకుందాం చూడండి ఓకే ఇలాగా ఇక్కడ హైవే ఉందనుకుందాం రోడ్డు ఉందనుకుందాం రైట్ డోంట్ మేక్ నాయిస్ ఇది ఒక రోడ్డు ఉంది ఇక్కడ చూస్తే ఇవి లైట్స్ అంటే చూడండి ఒకసారి ఇది కూడా అంటే
ఇక్కడ ఎలా కనిపిస్తుందండి, ఇక్కడ బాగా బిగ్ అని దగ్గర ఉన్నట్టు, ఇక్కడ కొంత దూరం తర్వాత అది ఎలా ఉన్నట్టు తప్పు కనిపిస్తుంది. సో మనం రిప్రజెంటేషన్ చేసే ఏదైనా కాంపోనెంట్ ఆర్థోగ్రాఫిక్స్లో కొంత డిస్టెన్స్ తర్వాత కూడా అదే సేమ్ డైమెన్షన్తో ఉండాలి. ఓకే, అదే డైమెన్షన్తో ఉండాలి. ఇలాగా అంటే మీరు చిన్నప్పుడు డ్రా చేసేటప్పుడు ఇది కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, చిన్నగా డ్రా చేస్తారు. సో ఇక్కడ మాత్రం మన ఐదు ఆర్థోగ్రాఫిక్ వ్యూస్లో మాత్రం చాలా తక్కువ అంటే సేమ్ డైమెన్షన్తో డ్రా చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, అర్థమైంది ఇది ఈ క్రెస్ట్కి ఈ క్రెస్ట్కి పక్క పక్కనే ఉందనుకుంటారు, కానీ పక్క పక్కన లేదు. ఇది క్రెస్ట్ ఏమో, ఈ కొండము ముందుంది, ఇది బ్యాక్ సైడ్ ఉంది. ఎలా తెలుపుతుంది మనకి, కనిపించట్లేదు. సో మనకు కనిపించిన దాన్ని ఎలా డ్రా చేసుకోవచ్చు, మన వ్యూలో డౌట్ లేదు. అలాగే సన్ ఎలా ఉంది, కొన్ని వేల కిలోమీటర్లు ఉంది కానీ పక్కనే డ్రా చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా? ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైంది. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఏదైనా ఒక కాంపోనెంట్ తీసుకుంటా, దానికి అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే చూడండి ఒకసారి, ఐసోమెట్రిక్ వ్యూని ఐసోమెట్రిక్ వ్యూని ఆర్థోగ్రాఫిక్ వ్యూస్లో కన్వర్ట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఐసోమెట్రిక్ వ్యూస్ని ఆర్థోగ్రాఫిక్ వ్యూస్, అసలు ఐసోమెట్రిక్ వ్యూ అంటే ఏంటో చెప్తాను చూడండి ఒకసారి. త్రీ డైమెన్షన్లో ఉన్న బాడీని ఐసోమెట్రిక్ ఏంటి, త్రీ డైమెన్షనల్ బాడీని దాని ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూని రిప్రజెంట్ చేసేదే ఆర్థోగ్రాఫిక్ వ్యూ. ఇది కూడా అంటే ఇది ఆర్థోగ్రాఫిక్ వ్యూ అంటే టూ డైమెన్షనల్ బాడీ, టూ డైమెన్షన్ ఎలిమెంట్, అంటే త్రీ డైమెన్షన్ని టూ డైమెన్షన్లో డ్రా చేసేదే ఈ ఆర్థోగ్రాఫిక్ కన్వర్సేషన్ అంటారన్నమాట. ఐసోమెట్రిక్ వ్యూని ఆర్థోగ్రాఫిక్ వ్యూకి వెళ్ళాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకసారి. ఓకే, అర్థమైంది ఇది, త్రీ డైమెన్షన్ని టూ డైమెన్షన్లో అంటే మొత్తం వ్యూస్ అన్ని ఇచ్చేస్తారన్నమాట, ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూ ఇచ్చేస్తారు. దేనికి, ఒక ఐసోమెట్రిక్ బాడీ. ఓకే, దాన్నే కన్వర్జేషన్ ఆఫ్ ఐసోమెట్రిక్ వ్యూ టు ఆర్థోగ్రాఫిక్ వ్యూ అంటారన్నమాట. సో చూడండి ఒకసారి, నేను ఒక బుక్ని తీసుకున్నాను, ఆ బుక్ యొక్క చూస్తే చూడండి ఒకసారి ఎలా ఉంది. ఓకే, ఎలా ఉంది, ఏదైనా దీని యొక్క డైమెన్షన్ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 సెంటీమీటర్స్, అలాగే దీని యొక్క థిక్నెస్ బుక్ యొక్క థిక్నెస్ 10 సెంటీమీటర్స్ ఇలా ఇచ్చాడు. ఏదైనా బుక్ని నాకు దీని యొక్క థిక్నెస్ ఎంత ఇచ్చాడు, సో 10 కాదు, ఒక 5 సెంటీమీటర్ ఉంది, 5 కూడా వద్దు, ఒక 2 సెంటీమీటర్స్ అనుకో, 2 టైప్ ఇంత ఇంత ఉంది, 10 సెంటీమీటర్స్ అంటే ఇంత చాలా చాలా చిన్న బుక్. ఓకే, ఇలా ఉంది బుక్, దీనికి నాకు డ్రా చేయమన్నాడు. ఇట్ ఈస్ ఐసోట్రోపిక్, అంటే ఐసోట్రోపిక్ బాడీ. ఓకే, అంటే త్రీ డైమెన్షనల్ బాడీ, కన్వర్జేషన్ చేయమన్నాడు, అంటే కన్వర్ట్ చేయమన్నాడు ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ కింద. ఓకే, సో నేను అలా చూస్తే టాప్ నుంచి ఏదైతే కనిపిస్తుంది దాన్ని టాప్ వ్యూ అంటారు. సో ఇక్కడ మనకు ఇంకోటి ఇస్తాడు, యారో మార్క్ ఇస్తాడు, అంటే ఈ యారో మార్క్ రిప్రజెంట్ ఫ్రంట్ వ్యూ, మీకు కనిపించేది ఫ్రంట్ వ్యూ, అంటే ఇది ఫ్రంట్ వ్యూ అంటే ఇటువైపు నుంచి చూడు అన్నాడు కాబట్టి మనం ఇటువైపు నుంచి చూస్తాం అనమాట. మీరు ఇటువైపు చూస్తారేమో, ఓకే ఫ్రంట్ ఇది అనుకుని ఇది చూసారనుకోండి, ప్రాబ్లం రాంగ్ అయ్యి, అందుకని యారో మార్క్ ఇస్తాడు. ఓకే, సో ఇటువైపు నుంచి చూస్తే మీకు అది ఏం చేయమన్నాడు, డ్రా ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అన్నాడు, ఇలా బుక్ ఇచ్చి, అంతేనే కదా. సో నేను ఎలా వచ్చాను, ఇక్కడి నుంచే కదా నేను చూడాల్సింది, అలా చూసాను, అలా చూస్తే నాకు ఏం కనిపిస్తుంది, ఫస్ట్ రెక్టాంగిల్ టాప్ వ్యూ కదా, అంతేనే కదా. సో ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా చూస్తే నాకు ఏ ఇక్కడ ఏ వ్యూ కనిపిస్తుంది, ఇదే కదా, అంటే 10 సెంటీమీటర్ ఇంటూ 10 ఇంటూ 2, అంతేనే కదా, అంటే ఫ్రంట్ వ్యూ నామో ఇది కనిపిస్తుంది, ఈ సర్ఫేస్ కనిపించదు, టాప్ నుంచి చూస్తే టాప్ వ్యూ కనిపిస్తుంది, అంతేనే కదా. సో నేను అలా ఫ్రంట్ చేయాలి,
ओके फस्ट फ्रंट व्यू रहा फ्रंट व्यू रहा सर और सेंटीमीटर सारी थ्री टू सेंटीमीटर्स अलगे टू सेंटीमीटर्स इंटू टेन सेंटीमीटर्स तो रेक्टैंगल रहा अंतर क्या इला चूस्ते सर्फेस अंतर क्या सर्फेस सो बैक साइड सर्फेस कर्फेस सर्फेस कला चूस्ते सर्फेस कपच्ची अंतने सर टू सेंटीमीटर्स इंटू टेन वेरी वेरी ईजी चाल ईजी अन्ट अर्थम टेन सेंटीमीटर्स अंतर क्या फ्रंट दीन फ्रंट ओके नेक्स्ट टॉप इकड़ी रेफरेंस लाइन उर्तको अभी ऑर्थोग्राफिक व्यूज रेफरेंस लाइन का फ्रंट पैक रही फर्स्ट एंगल प्रोजेक्शन तेज कदा फर्स्ट एंगल प्रोजेक्शन अंटे टॉप की फ्रंट पैन अलग थर्ड एंगल प्रोजेक्शन टॉप पैन फ्रंट सो थर्ड एंगल की फर्स्ट एंगल ओके सो वाड़ी क्वेश्चन चला क्लियर अर्थम ओके टॉप फ्रंट दिन टॉप दीन अट्राक्ट दीन अट्राक्ट टॉप इला चूस टाप चूस्ते पैन टाप अंदर कदा मैं सर्फेस कैक सैड कौनली टापे टाप टेन सेंटीमीटर वेरी गुड वेरी अलगे सर लेंथ फाइव सेंटीमीटर्स अलग अंतने कम कम सेंटीमीटर इंटू फाइव सेंटीमीटर अटे फस्ट ड्रा इध बैक सैड फ्रंट सैड बैक सैड फस्ट बैक सैड ड्रा बैक सैड टेन फाइव तो रेक्टैंगल ड्रा चे इपड़ी इट रिप्रेजेंट ऑर्थोग्राफिक व्यूज फॉर दिस बुक ओके ये कंपोनेंट मैं इंजीनियर बुक लेना कंपोनेंट डिजाइन चेयर अंतर क्या अभी बुक अवच्छा इंटरना इला ड्रा चे मन अर्थम डाइमेंशंस क्लियर टेन सेंटीमीटर्स फाइव सेंटीमीटर्स ओके नेक्स्ट साइड सो इट वाइप डायग्राम इट वाइप लेफ्ट साइड व्यू अंटर इट वाइप राइट साइड वाइप लेफ्ट साइड इट वाइप राइट साइड सो इट डायग्राम फ्रंट व्यू लो मात्रमे पक्कन ड्रा चेसुकोवाली फ्रंट साइड लेफ्ट साइड अर्थम अर्थ कदा फ्रंट व्यू लो मात्रमे टॉप व्यू लो ड्रा चेयद्दु अर्थम चेप्पिंदि ఎందుకు ఫ్రంట్ వ్యూ నాకు ఇటు వైపు చూసి ఇదే కదా సైడ్ టాప్ నుంచి కనిపించదు కదా అందుకే టాప్ వ్యూ డ్రా చేయండి ఇటు వైపు ఇందులో డ్రా చేయాలి ఫ్రంట్ వ్యూ అంటే పైన ఉన్న డయాగ్రామ్ కి ఆనుకొని మాత్రమే డ్రా చేయాలి అది కూడా చెప్తున్నాను ఓకే సో దానికి అలాగే ఆనుకొని డ్రా చేస్తా అంటే ఇప్పుడు సైడ్ నాకు ఏం కనిపించింది 2 సెంటీమీటర్ ఇంటూ 5 సెంటీమీటర్ ఇక్కడ నేను ఇక్కడ డ్రా చేస్తా మా దగ్గర డ్రా చేయొద్దు నాకు డయాగ్రామ్ స్పేస్ లేదు కాబట్టి నేను మా దగ్గర డ్రా చేస్తాను అందరే సైడ్ ఇది ఎంతది 5 సెంటీమీటర్ వేరు ఇంటూ 2 సెంటీమీటర్ సో ఇప్పుడు మనకి టాప్ ఫ్రంట్ వ్యూ వచ్చేసింది టాప్ వ్యూ వచ్చేసింది సైడ్ వ్యూ వచ్చేసింది అట్ సైడ్ ఇన్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ డ్రా చేయమంటే లెఫ్ట్ సైడ్ వ్యూ డ్రా చేస్తాను రైట్ సైడ్ డ్రా చేయమంటే రైట్ సైడ్ చేస్తాను ఓకే సో ఇదే ఐసోమెట్రిక్ టు ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ విత్ డైమెన్షన్ తో సహా అన్ని డ్రా చేయాలి ఓకే అర్థమైందా నెక్స్ట్ చూడండి ఒకసారి ఓకే చెలా ఇచ్చే డయాగ్రామ్ చూడండి ఒకసారి దీనికి ఇంకా నేను ఎంత చెప్పిన కాన్సెప్ట్ మ్యాచ్ అవుతుంది చూడండి ఒకసారి ఎలా ఇచ్చే డయాగ్రామ్ ఓకే ఇది ఐసోమెట్రిక్ వ్యూస్ దీనికి ఏం డ్రా చేయమన్నాడు ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ డ్రా చేయాలి అంతేనే కదా సిట్ వైపు నుంచి చూడాలి సో మనకి యాదవాతి వైపు వస్తుంది క్యారెక్టర్ ఓకే ఇటు వైపు చూస్తాం చూస్తే నాకు ఏమేమి ప్లేసెస్ కనిపిస్తాయి ఫ్రంట్ వ్యూలో ఫ్రంట్ వ్యూ అలా ఇచ్చేస్తారు ఓకే సో నాకు ఫ్రంట్ వ్యూ ఏ కనబడుతుంది
ఈ ఫేస్ బ్యాక్ సైడ్ ఉన్న ఫేస్ ఈ ఫేస్ అంతే కదా సో నాకు కనిపించే ఫేస్ ఇది ఇది అలాగే సో రిమైనింగ్ ఇటువైపు ఉన్నది హెడ్జ్ ఇటువైపు ఉన్న హెడ్జ్ కనిపించదు అంతేనే కదా అంతేనే కదా సో చూడండి ఒకసారి యాక్చువల్లీ చూడండి ఒకసారి ఈ రెండు ఫ్రంట్ ఉంది ఇది బ్యాక్ సైడ్ కానీ మనం రిఫరెన్స్ చేద్దాం కదా మరి థిక్నెస్ ఎంత ఇచ్చా మనకి చూడండి ఒకసారి దీని యొక్క థిక్నెస్ ఒక 4 సెంటీమీటర్ ఇచ్చాడు ఓకే చూడండి ఒకసారి మన ఫ్రంట్ ఏంటి ఆర్డర్ ఫ్రంట్ అంటే ఏంటి 5 4 సెంటీమీటర్ × 5 + 4 + 5 = 14 అంతే కదా చూడండి ఒకసారి ఫ్రంట్ వ్యూని డ్రా చేద్దాం అంటే ఫ్రంట్ వ్యూ 14 తీసుకుంటారు అంటే 5 4 సెంటీమీటర్ అమ్మా మెయిట్ తీసుకుంటారు ఓకే ఎంత ఇస్తా ఉంటా సో నాకు 2 లేదా 2 అనుకోండి ఓకే 2 సెంటీమీటర్ హైట్ తీసుకుంటారు సో నా ఫ్రంట్ వ్యూ వచ్చేసింది ఓకే కానీ రిప్రజెంట్ చేయాలి కదా 5 సెంటీమీటర్ ఒక లైన్ అలాగే అటు నుంచి 5 సెంటీమీటర్ లైన్ కానీ ఇక్కడ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నది కూడా ఫ్రంట్ అయితే చూపించు ఎందుకు ఫ్రంట్ వ్యూలో ఏం కనిపిస్తుంది మనకి ఈ ఫేస్ బ్యాక్ సైడ్ ఉన్న ఫేస్ ఫ్రంట్ ఫేస్ అంటే లైట్ పడితే మనకి ఈ లైట్ దీని మీద పడుతుంది దీని మీద పడుతుంది దీని మీద పడుతుంది సో కనిపించే ఫేస్ అంతా కూడా మనం చూపించగలగాలి అంటే ఇది ఇది బ్యాక్ సైడ్ ఉన్నది కూడా మనం పక్కనే డ్రా చేస్తాం దాన్ని అందుకే నేను చెప్పాను దిస్ ఏ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ విత్ డైమెన్షన్ సేమ్ డైమెన్షన్స్ నేనేం కానీ దూరంగా కనపడుతుంది కదా అది చిన్నగా కనపడుతుంది అనుకోవద్దు ఎగ్జాక్ట్ డైమెన్షన్ దీన్ని ఎంత రీచ్ డైమెన్షన్ ఉందో ఇది ఎంత డైమెన్షన్స్ ఉందో సేమ్ డైమెన్షన్తో కనిపించింది ఓకే సో చూడండి ఒకసారి సో దీని యొక్క ఇక్కడ రిప్రజెంట్ చేయాలి తప్పండి దీని యొక్క పీస్ ఎంత 2 సెంటీమీటర్స్ పైన ఉన్నది 14 సెంటీమీటర్స్ ఓకే 14 సెంటీమీటర్స్ ఇప్పుడు చూడండి నేను టాప్ వ్యూని కూడా రాజేస్తాను టాప్ వ్యూ అంటే నేను ఎక్కడ ఉన్నాను కదా ఇటు నుంచి చూసినప్పుడు ఈ ఫేస్ కనిపించింది బ్యాక్ సైడ్ ఉన్న ఫేస్ కనిపించింది ఇప్పుడు నాకు నేను ఏది డ్రా చేయాలి ఫ్రంట్ది డ్రా చేయాలా బ్యాక్ డ్రా చేయాలా ఫస్ట్ బ్యాక్ సైడ్ లైన్ ఇది అంతే కదా టాప్ నుంచి చూస్తే నాకు ఏం కనిపిస్తుంది ఈ సర్ఫేస్ ఇది ఈక్వల్ అంత ఇచ్చు ఇది అంతే కదా ఇక్కడ ఏంటి నేను లేదు అర్థమని చెప్పింది విత్ బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి అంతే కదా దీని అక్కడ సేమ్ అది ఇది సేమ్ డిస్టెన్స్ లో ఉంది ఓకే అందుకే నేను ప్రొజెక్ట్ చేసుకున్నాను టాప్ నుంచి చూసి నాకు ఈ డిస్టెన్స్ ఎంత ఇది 5 సెంటీమీటర్స్ వేరే గుడ్ ఇది కూడా 5 సెంటీమీటర్స్ ఓకే ఓకే నెక్స్ట్ ఇటు ఇక్కడ నుంచి 5 సెంటీమీటర్స్ ఓకే 5 సెంటీమీటర్స్ ఓకే 5 సెంటీమీటర్స్ అయింది ప్రొజెక్ట్ చేసుకోండి ప్రొజెక్ట్ చేసుకుని మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇటు నుంచి 5 సెంటీమీటర్స్ వేరే గుడ్ ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ ఇది ఎంత డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిస్టెన్స్ 5 సెంటీమీటర్ కాబట్టి ఇది ఒక 2 సెంటీమీటర్స్ అనుకున్నాము అంటే ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి అంతేనే కదా ఇటు నుంచి 2 సెంటీమీటర్ లోపలికి వెళ్ళాలి ఇటు నుంచి 2 సెంటీమీటర్ లోపలికి వెళ్తే ఇక్కడ వచ్చింది సో నాకు అదే కదా లోపలికి కనిపించింది అంతేనే కదా సో ఈ పార్ట్ కనిపించింది ఈ కుదాంతం ఏరియా కనిపించింది ఇది కనిపించింది అదే కదా ఇది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది ఇక్కడ ఉన్న ఏరియా కనిపించింది అర్థమైందా ఇక్కడ ఉన్న ఏది దేంట్లో కనిపించింది ఇటు వైపు ఇక్కడ కనిపించింది ఫ్రంట్ వ్యూ కాబట్టి దానికి అర్థమైందా సో డైమెన్షన్ ఇవ్వండి నేను మళ్ళీ చెప్తున్నాను బ్యాక్ ఉన్నది ఫ్రంట్ డ్రా చేయాలి అంటే మీరు చాలామంది సరే ఇది డ్రా చేస్తారు ఇది ముందు డ్రా చేస్తారు ఇది తిరగేస్తే ఏవో వచ్చిందో అది డ్రా చేస్తారు అంటే తిరగేస్తే ఏది వచ్చిందో అంటే చూడండి ఒకసారి ఇలా ఇలా అందుకే నేను అన్ని విధాలుగా చెప్పడానికి కాను లేదా ఇది డ్రా చేశారా రాంగ్ టోటల్ రాంగ్ ఎందుకు రాంగు ఎందుకు రాంగు ఇలా ఉందా కదా హారిజాంటల్ దాన్ని రొటేట్ చేయాల్సి అంటే ఈ బాడీని రొటేట్ చేయాల్సి ఈ హోల్ అనేది కిందనే కదా రావాల్సింది మీరు ఎలా డ్రా చేస్తారు అప్పుడు ఇలా డ్రా చేస్తారు ఆటోమేటిక్ ఏంది రాంగ్ టోటల్ మార్క్స్ 0 అందుకే నేను చాలా క్లియర్గా మాట్లాడి నేను ఇలా చూస్తున్నాను అనుకోండి ఇలా చూస్తున్నాను ఇలా చూస్తే నాకు ఇది ఫ్రంట్ వ్యూ అవుద్ది ఇలా చూస్తే నాకు ఇది బ్యాక్ సైడ్ అవుద్ది ఇది ఫ్రంట్ అవుతుంది ఓకే సో సర్ఫేస్ నాకు సర్ఫేస్ కనిపించాను సో అది చాలా ఇంపార్టెంట్ ఈ వ్యూస్లో ఓకే నెక్స్ట్ సైడ్ వ్యూ డ్రా చేయాలి సైడ్ వ్యూ ఎక్కడ డ్రా చేయాలి ఇది టాప్ వ్యూ టాప్ వ్యూ డిస్టెన్సెస్ ఏమి ఇది ఎంత డిస్టెన్స్ 5 సెంటీమీటర్ వెరీ గుడ్ ఇప్పుడు
లెఫ్ట్ సైడ్ రాచేయమన్నాడు అనుకో. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాచేయమంటే ఇక్కడ రాచేయండి, లెఫ్ట్ సైడ్ అంటే ఇటువైపు రాచేయండి. లెఫ్ట్ సైడ్ అంటే ఇదే కదా, ఇదే కదా. ఇది అంత యాక్చువల్ ఇది 5-2 సెంటీమీటర్స్ హైట్, ఇది అంత డిస్టెన్స్ 5 సెంటీమీటర్స్. ఆల్రెడీ మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని అంతే కదా, దీనికి అక్కడ లెంత్ ఎంత పెట్టాలి, ఇది 5 సెంటీమీటర్స్లో పెడతా ఆటోమేటిక్గా సైడ్ కూడా వచ్చేస్తుంది 5 సెంటీమీటర్స్. సో ఇది 5 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్స్. ఆల్రెడీ అక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇది సైడ్, ఇది ఫ్రంట్, ఇది టాప్. ఓకే, ఇక్కడ లెంత్లో రిప్రజెంట్ చేయండి కావాలంటే. ఎలా రిప్రజెంట్ చేస్తారు లెంత్లో? ప్రతిదీ రిప్రజెంట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఇది 5 సెంటీమీటర్ అని చేస్తారు, ఇది 4 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్ అని పెడతారు. సో ఇది 2 సెంటీమీటర్స్ సరిపోతుంది. ఓకే, సో ప్రతిదీ రిప్రజెంట్ చేయగలగారు దాని మీద విత్ డైమెన్షన్తో సహా. ఓకే, ఇంకొక కొంచెం డిఫికల్ట్ చెప్తాను.